కన్నడ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని వారాలుగా మత్తు పదార్థాల వివాదం ఏ స్థాయిలో వైరల్ అవుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటిసారిగా ఈ కేసు ఆ సినిమా ప్రపంచంలో ఊహించని అలజడి రేపింది. ఇక అనేక రకాల ఆరోపణలతో స్టార్ హీరోయిన్స్ జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. బలమైన సాక్ష్యాలు ఉండడం వల్లనే సంజన, గల్రాని అలాగే రాగిణి ద్వివేదిలను అరెస్టు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే వారు ఈ మాదక ద్రవ్యాలు వాడినట్లు గాని, సరఫరా చేసినట్లు గాని ఇంతవరకు నేరం రుజువు కాలేదు. కానీ రోజుకు అనుమానం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల ఇలాంటి కేసులోనే బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తికి బెయిల్ లభించిన విషయం కూడా తెలిసిందే. ఇక సంజన, రాగిణి కుటుంబ సభ్యులు కూడా రియా లాగా తమ కూతుళ్ళని కూడా బయటకు తీసుకొచ్చేందుకు బెయిల్ కోసం గట్టిగానే పోరాటం చేస్తూ ఉన్నారు. కేవలం హీరోయిన్స్ ని టార్గెట్ చేయడం ఏమిటని మరోవైపు మహిళా సంఘాలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి. ఇక కేసు నమోదైన రోజు నుంచే హీరోయిన్స్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ న్యాయస్థానం మాత్రం ఊహించని షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ కేసు ఎలాంటి కొలికి రాకుండానే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సదరు నటుల తల్లిదండ్రులు. ఇప్పటికే పేకల్లో లోతుల్లో మునిగి బయటకు ఎలా రావాలో అర్థం కాని సంజనకు మరో బాంబు లాంటి వార్త బయటపడింది. అదే ఆమె ఆస్తి. ఆస్తులు ఎవరికైనా వరంగా మారుతాయేమో కానీ ఈ నటి పాలిట మాత్రం శాపంగా మారాయి. ఇక ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఆస్తుల లెక్కలు కూడా సంజనను తీవ్ర ఇబ్బందికి నెట్టే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. సంజనకు బెంగళూరు శివార్లలో కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఇప్పటికే కన్నడ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా సంజన కోట్ల రూపాయల డబ్బు సంపాదించినట్లు కూడా తెలుస్తోంది. తనకున్న పరిచయాల ద్వారా నెట్వర్క్ మొత్తం బెట్టింగ్ కోసం ఉపయోగించుకుందని, అక్రమంగా డబ్బు కూడా సంపాదించిందని ఆరోపణలు వస్తున్నాయి. కర్ణాటకలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి షాకింగ్ న్యూస్ వెలువడినట్లు వార్తలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక అధికారులు కూడా ఈ కేసును అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక అనుమానం ఉన్నా కూడా వదిలిపెట్టడం లేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ అనుమానాలు ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సంజన, రాగిణి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా కన్నడ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. వారు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు స్టార్ హీరోయిన్ ఈ డ్రగ్స్ డీలర్స్ తో సంబంధాలు ఉన్నాయని, అంతేకాకుండా వారు వారానికి ఒకసారి హెవీ డోస్ కూడా తీసుకుంటున్నారని కథనాలు వస్తున్నాయి. దీంతో ఆ స్టార్ హీరోలు ఎవరనేది ఎప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మరికొందరు సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక ఇదంతా చూస్తుంటే బాలీవుడ్ లాగే కన్నడ చిత్ర పరిశ్రమ కూడా ఎక్కడికి వెళుతుందో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. మరి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.